हाय फ्रेंड्स अंदर की नमस्कार शुक्रवार नाडु लक्ष्मीदेवी पूजनी मन इंटिलो चेसुकोवडं वल्ल चक्कगा मीरु इला चेसुकोंडि रागी चेंबुतोनु दीपमुलतोनु मीरु इला चेसुकोंडि मुंदुगा मनं एं चेयालंटे దీపక కుందులు ఉంటాయి కదా నీట్ గా క్లీన్ చేసుకొని దీనికి గంధం బొట్లు పెట్టుకోవాలండి ఒక 5 గంధం బొట్లు పెట్టుకుందాం ఇలా ఒక 5 దీపక కుందులకి మనం బొట్లు పెట్టుకోవాలి దీపం పరబ్రహ్మ స్వరూపం అంటాం కాబట్టి పూజ చేసుకున్నప్పుడల్లా నీట్ గా క్లీన్ చేసుకొని ఇలాగా మనం గంధం బొట్లు పెట్టుకోవాలి లక్ష్మీదేవి మనం పెట్టుకున్నప్పుడు ఈ ప్లేట్కి కూడా ఒక 5 బొట్లు పెట్టుకోవాలండి మనం లక్ష్మీదేవి బియ్యం పోసుకొని లక్ష్మీదేవి కి మనము ఇలాగా పూజ చేసుకుంటాం అన్నమాట ఇప్పుడు ఈ ప్లేట్ కు కూడా మనము ఏ ప్లేట్ అయితే దేవుని మందిరంలో పెట్టుకొని మనం పూజ చేసుకుంటామో ఆ ప్లేట్ కు కూడా మనం బొట్లు పెట్టుకోవాలన్నమాట కుంకుమ బొట్లు పెట్టుకుందాం ఇప్పుడు కుంకుమ బొట్లు పెట్టుకుందాం ఇలాగా అన్నిటికి ఇలాగా మనం కుంకుమ బొట్లు పెట్టుకుందాం ఇలా దీపక కుందులకి ఇలాగా పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్లేట్ లో బియ్యం పోసుకోవాలండి ప్లేట్ లో చక్కగా ఇలా బియ్యం పోసుకోవాలి మనం ఇప్పుడు ఈ బియ్యం మీదే మనము దీపక కుందులు పెట్టుకుంటాం అన్నమాట చూసుకొని జాగ్రత్తగా మనము ఇలాగా పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకున్నాం ఇలా పెట్టుకొని రెండు దీపాలని ఇలా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకొని మనము ఇప్పుడు ఇందులో ఒత్తులు వేసుకోవాలండి రెండు ఒత్తులు నాలుగు ఒత్తులు వేసుకోవాలి ఒక్క కుందులో రెండు ఒత్తులు చొప్పున నాలుగు ఒత్తులు ఇలాగా మనం ఇలాగా పెట్టుకొని వేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఇందులో నువ్వుల నూనె పోసుకుందాం ఇందులో ఆవు నెయ్యి అయినా నువ్వుల నూనె అయినా మనం ఏదైనా పోసుకోవచ్చండి ఇలాగా నువ్వుల నూనె పోసుకున్నాం ఇప్పుడు దీంట్లో రెండు ఒత్తులు ఒత్తిగా వేసుకోవాలి మనం ఇంకొక రెండు ఒత్తులు ఒక ఒత్తిగా కలపాలి అట్లా రెండు ఒత్తులు అన్నమాట ఒక్కొక్క దీపపు కుందులో రెండు ఒత్తులు వస్తాయండి ఇలా మనం ఇలా పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీన్ని కొంచెం పక్కకి ఇలా పెట్టేసి చిన్న ప్లేట్ ఉంటుంది కదా ఈ చిన్న ప్లేట్ లో కూడా మనము బియ్యం పోసుకోవాలండి లక్ష్మీదేవిని పెట్టుకుంటాం కదా ఇవన్నీ దేవుడి మందిరంలో మనం పెట్టుకోవాలన్నమాట దేవుడి మందిరంలో పెట్టుకున్నప్పుడు ఇవన్నీ ఇలాగ మనం ముందుగానే ప్రిపేర్ చేసుకొని దేవుడి మందిరంలో పెట్టుకోవాలండి ఇలాగా బియ్యం పోసుకున్నాం ఇప్పుడు లక్ష్మీదేవికి కూడా మనం గంధం బొట్లు పెట్టుకోవాలి లక్ష్మీదేవిని కూడా బియ్యం మీద పెట్టుకొని మనం దే పూజా మందిరంలో మనము పూజ చేసుకుంటాం అన్నమాట ఇలాగా లక్ష్మీదేవికి ఈ ధనుర్మాసంలో చక్కగా ఇలా చేసుకున్నట్టయితే ముక్కోటి ఏకాదశి వస్తుంది కదా చక్కగా లక్ష్మీదేవికి ఇలా చేసుకుంటే మనకి ఇష్టమూర్తి అనుగ్రహం అనేది కలుగుతుంది అన్నమాట చాలా మంచిది అన్నమాట ఇలా చేసుకోవటం వల్ల ఇంటికి చాలా మంచిది ఇలాగా లక్ష్మీదేవిని కూడా మనము ఇలాగా బొట్టు పెట్టుకున్నాం కదా లక్ష్మీదేవిని మనం ఇలాగా బియ్యంలో పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని కూడా మనం ఇలా పక్కన పెట్టుకొని ఇప్పుడు రాగి చెంబు నిండుగా మనం నీళ్లు తీసుకోవాలి రాగి చెంబులో 5 తులసి ఆకులు వేయాలండి విష్ణుమూర్తికి తులసి అంటే చాలా ఇష్టం లక్ష్మీదేవికి రాగి చెంబులో కూడా మనం ఒక 5 తులసి ఆకులు వేసుకోవాలి ఇలా వేసుకొని దీనికి కూడా మనము ఒక 5 బొట్లు పెట్టుకోవాలండి గంధం బొట్లు ఒక 5 పెట్టుకోవాలి రాగి చెంబు కూడా మనము గంధం బొట్లు పెట్టుకుందాం రాగి చెంబు కూడా ఒక 5 గంధం బొట్లు ఇలా పెట్టుకొని చక్కగా ఇప్పుడు నేను ఇలా పెట్టాను కదండి ఇప్పుడు పూజా మందిరంలో పెట్టుకొని మనం పూజ చేసుకున్న లక్ష్మీదేవిని ముందుగా పెట్టి పువ్వులతో అలంకరించి తరువాత మనము దీపపు కుందుల్ని పూజా మందిరంలో పెట్టుకున్నాం
చూసారా ఫ్రెండ్స్ ఇలాగా దేవుని మందిరంలో రాగి చెంబులో వాటర్ పోసుకొని తులసి ఆకులు ఒక 5 వేసుకోవాలండి చక్కగా బియ్యం పోసి రాగి ప్లేట్లో ఇతర ప్లేట్ అయినా చక్కగా బియ్యం పోసి దాని మీద మనము చక్కగా దీపపు కుందులు ప్రమిద పెట్టుకొని మనము పళ్ళు నైవేద్యంగా పెట్టి పాలుని నైవేద్యంగా మనం సమర్పించాలండి లక్ష్మీ దేవిని చక్కగా ఒక ప్లేట్ లో బియ్యం పోసి చక్కగా చుట్టూ నేను పువ్వులు పెట్టాను చూడండి నందివర్ధనం పువ్వులు ఇలాగా మనము పూజ చేసుకోవాలండి శుక్రవారం పూటైనా చక్కగా గురువారం పూటైనా మనం ఇలా పూజ చేసుకుంటే ఈ ధనుర్మాసంలో చాలా మంచిదన్నమాట ఇష్టమూర్తికి ఎంతో ఇష్టమండి తులసి దళాలని ఇష్టమూర్తికి మాలగా సమర్పించినట్టయితే ఈ ధనుర్మాసంలో ఇంటికి చాలా మంచిదన్నమాట ధనవర్షము ఐశ్వర్యాలతో పాటు సుఖ సంతోషాలతో ఉంటారన్నమాట మనం ఇలా పూజ చేసుకొని చక్కగా మంగళహారతి పాడుకుంటే చాలా మంచిదన్నమాట ఒక్క పావు గంట స్పెండ్ చేసి ఇలాగా అన్ని మనం అలంకరించుకొని లక్ష్మీదేవిని చిన్న ప్లేట్ లో బియ్యం పోసి లక్ష్మీదేవి ప్రతిమని మన దగ్గర ఉంచుకొని చక్కగా లక్ష్మీ దేవి ప్రతిమ లేని వాళ్ళు ఫోటో కూడా పెట్టుకోవచ్చండి ఇలా ఫోటో పెట్టుకొని చక్కగా చుట్టూ మనం పువ్వులతో ఇలాగ పెట్టుకొని చుట్టూతా మధ్యలో లక్ష్మీదేవిని పెట్టుకొని తరువాత రాగి ప్లేట్ లో బియ్యం పోసుకొని ఇలాగా ప్రమిదల్ని ఒత్తులు వేసి చక్కగా రెండు ఒత్తులు వేసి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యితో కానీ మనం దీపారాధన చేసుకున్నట్టయితే చాలా మంచిదన్నమాట ఇప్పుడు మంగళహారతి పాడుకుందాం మనం ఇప్పుడు మంగళహారతి పాడుకుందాం క్షీర సాగర సుత శ్రీ లక్ష్మీదేవి దారిద్ర్య నాశిని ధవలాబ్ధి నేత్ర మంగళం మంగళం మంజుల భాషిణి జయమంగళం నిత్య శుభమంగళం క్షీర సాగర సుత శ్రీ లక్ష్మీదేవి దారిద్ర్య నాశిని ధవలాబ్ధి నేత్ర మంగళం మంగళం మంజుల భాషిణి జయమంగళం నిత్య శుభమంగళం వైకుంఠ వాసిని పరమ కళ్యాణి విష్ణు వక్షస్థ విహరణ రమణి సర్వభూత హిత స్వర్ణ లతాంగి మంద స్మిత వదన సౌందర్యతిక క్షీర సాగర సుత శ్రీ లక్ష్మీదేవి దారిద్ర్య నాశిని ధవలాబ్ధి నేత్ర పద్మనాభ ప్రియ పద్మాలయ సర్వదా నీ సేవ సంప్రాప్తి కొరకు నిర్మల భక్తితో నిన్ను ప్రార్థింప కాంక్షింత మీడేర్చు కల్ప బురహమ క్షీర సాగర సుత శ్రీ లక్ష్మీదేవి దారిద్ర్య నాశిని ధవలాబ్ధి నేత్ర మంగళం మంగళం మంజుల భాషిణి జయమంగళం నిత్య శుభమంగళం క్షీర సాగర సుత శ్రీ లక్ష్మీదేవి దారిద్ర్య నాశిని ధవలాబ్ధి నేత్ర మంగళహారతులు మాదేవి నీకు మా హృదయ వందనం మహిత వరలక్ష్మి మంగళహారతులు మాదేవి నీకు మా హృదయ వందనం మహిత వరలక్ష్మి శేష తలపము పైన శ్రీహరికి నీవు సేవలందించడి శ్రేయదాయిని మంగళహారతులు మాదేవి నీకు మా హృదయ వందనం మహిత వరలక్ష్మి మా ప్రార్థనలు విని మమ్ము కరుణించి సౌభాగ్యములతో సౌమ్యనస్యముతో రాకెందు వదన రావమ్మ నేడు శుభ కలశంబుతో శుభ స్వాగతం మంగళహారతులు మాదేవి నీకు మా హృదయ వందనం మహిత వరలక్ష్మి దేదీప్యమానమౌ దీపంబు తోడ పసుపు కుంకుమతో పత్రి పుష్పాలతో మధుర ఫలములతో మంచి గంధముతో అగరు ధూపముతో అక్షింతలతో నారికేలముతో వారిద నేత్ర నీ పూజలం చేసి నిర్మలముగాను ఆనంద కర్పూర హారతులర్పించు మంగళహారతులు మాదేవి నీకు మా హృదయ వందనం మహిత వరలక్ష్మి ఇలా మనము చక్కగా మంగళహారతి పాడుకొని కర్పూరాన్ని వెలిగించుకోవాలి ఇలా చేసుకోవటం వల్ల గురువారము శుక్రవారం అనేది ధనవర్షమే ధనవర్షం అంటారండి అష్టైశ్వర్యాలతో తులతూకుతామంటాము చాలా మంచిదండి ఆరోగ్యానికైనా మనకి పిల్లల చదువులకైనా దేనికైనా లక్ష్మీదేవి కటాక్షం అనేది మనకు ఉంటుందన్నమాట మనం ఇలా గురువారము ఉదయం పూటైనా చేసుకోవచ్చండి సంధ్యాదీపం సాయంత్రం పూటైనా చేసుకోవచ్చు కానీ గురువారము శుక్రవారము ఇలా ఉదయం చేసుకుంటేనే చాలా బాగుంటుందన్నమాట చిన్న టిప్ అండి బియ్యము గుప్పిడి బియ్యముతో రాగి కలశముతో మనం ఇలాగా ఇంటిలో లక్ష్మీదేవిని మనం ఉంచవచ్చు అన్నమాట లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మనం పొందొచ్చు అన్నమాట ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి మీరు కూడా మీ ఇంట్లో ఇలా చేసుకుని లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు కండి ధన్యవాదాలు